వినూత్నమైన చిత్రాలకి విక్రమ్ కే కుమార్ పెట్టింది పేరు ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా థ్యాంక్ యూ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉంది చైతూ మెప్పించాడా లేదా ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే జీవితంలో ఓ మనిషి సక్సెస్ అయ్యాడంటే దానికి కారణం అతను మాత్రమే కాదు అతని జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అని చెప్పే కోణంలో సాగుతుంది ఈ కథ ఈ జర్నీలో ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి ఇంటర్నేషనల్ ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు అనంతరం అతని జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తన విజయానికి కారణం ఎందరో అని అర్థం చేసుకుంటాడు దాంతో తన విజయ పథంలో తనకు సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పడానికి చైతు బయలుదేరుతాడు ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి చివరకు అతనికి జీవితం గురించి అర్థం అయ్యింది ఏంటి అనేది మిగిలిన కథ ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సక్సెస్ కి థ్యాంక్ కి సంబంధించిన మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్ తన అద్భుతమైన టేకింగ్ తో వెరీ ఎమోషనల్ విజన్ తో ఈ సినిమాని ఎమోషనల్ లవ్ డ్రామాగా చాలా బాగా మలిచాడు హీరో నాగ చైతన్య క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి హావభావాల వరకు అలాగే హీరోయిన్ రాశి ఖన్నా లుక్ అండ్ క్యారెక్టర్ లోని షేడ్స్ వరకు దర్శకుడు విక్రమ్ కే కుమార్ తీసుకున్న జాగ్రత్తలు సినిమా స్థాయిని నాలుగింతలు పెంచింది మొత్తం మీద చైతూ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించాడు మంచి ఎమోషన్స్ ని జనరేట్ చేశాడు టీనేజ్ అబ్బాయిగా కాలేజ్ స్టూడెంట్ గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఇలా త్రీ డిఫరెంట్ షేడ్స్ లో నాగ తన పాత్రకి జీవం పోసాడు అలాగే ప్రతి దశలో వచ్చే గర్ల్ ఫ్రెండ్ తో అతని లవ్ ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి ఏ సినిమాలోనైనా కథను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే ఆ సీన్స్ ఉపయోగపడతాయి ఆ సీన్స్ ను కూడా విక్రమ్ కే కుమార్ చాలా ఎంటర్టైన్ గా చెప్పాడు కాకపోతే సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం వంటి అంశాలు థ్యాంక్ యూ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి మొత్తానికి సినిమా అయితే బాగానే ఉంది ఇక థ్యాంక్ యూ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ సైకలాజికల్ డ్రామాలో స్వచ్ఛమైన బంధాల గురించి చాలా బాగా చెప్పారు చూపించారు కాకపోతే ఇంతకు మించి ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏమీ లేవు మొత్తం మీద ఈ సినిమాని ఒకసారి అయితే చూసేయచ్చు